ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాల్టితో అడిషనల్ ఎస్పీల కస్టడీ ముగియనుంది. సాయంత్రం భుజంగరావు తిరుపతి నల్లి కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు. ఏఎస్పీల సమాచారం ఆధారంగా పలువురు ఎస్ఐబి అధికారుల్ని విచారించనున్నారు. రాధాకిషన్ రిమాండ్ రిపోర్టులో మొదటిసారి రిటైర్డ్ టీజీ పేరును ప్రస్తావించారు పోలీసులు. రిటైర్డ్ ఐజీ ఏఎస్పీలు తిరుపతన్న, భుజంగరావు, రాధాకిషన్, ప్రణీత్రావు, వేణుగోపాల్ కలిసి కుట్ర చేసినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. డీటెయిల్స్ రత్న అందిస్తారు. రత్న, ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? యశోద, అడిషనల్ ఎస్పీలు భుజంగరావు తిరుపతన్నల యొక్క కస్టడీ విచారణ 5 రోజుల పాటు నేటితో ముగిసింది. మనం విజువల్స్లో చూడొచ్చు, కస్టడీ విచారణ ముగియడంతో వీళ్ళిద్దరిని కూడా భుజంగరావు తిరుపతన్న ఇద్దరిని నాంపల్లి కోర్టులో హాజరుపరిచేందుకు ఇటు పోలీసులు తీసుకున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. సో కొద్దిసేపటి క్రితమే వీళ్ళిద్దరిని కూడా ఇటు బంజారీ హిల్స్ పిఎస్ నుంచి కూడా ఇప్పుడే నాంపల్లి కోర్టుకు తరలిస్తున్నటువంటి విజువల్స్ని అయితే మనం చూస్తున్నాం. ఇక 5 రోజుల పాటు జరిగినటువంటి యొక్క కస్టడీ విచారణలో ఎస్ఐబి మాజీ అడిషనల్ ఎస్పీలు భుజంగరావు తిరుపతన్న ఇద్దరు కూడా అనేక కీలక విషయాలను కూడా ఇటు తెలియజేయడం జరిగింది. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఎవరెవరైతే తను ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఎవరెవరైతే ఆదేశాల ద్వారా వీళ్ళు ఫోన్ ట్యాపింగ్లను చేశారో వాటికి సంబంధించినటువంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి. అలాగే వీళ్ళు ఎవరెవరినైతే ఆదేశాలు జారీ చేసి ఎవరినైతే ఫోన్ ట్యాపింగ్లు చేయాలని చెప్పినట్టు ఆదేశించారో ఆ కింది స్థాయి అధికారులకు సంబంధించినటువంటి విషయాలను కూడా వీళ్ళు 5 రోజుల పాటు కస్టడీ విచారణలో పోలీసులకు తెలియజేశారు. ఇక వీటికి సంబంధించి ఎప్పుడైతే ఇటు భుజంగరావు తిరుపతి నుంచి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ద్వారా కొంతమంది ఇటు పోలీసు అధికారులను కూడా ఇటు బంజారా హిల్స్ పిఎస్కు పిలిచి విచారించడం జరిగింది. ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు అలాగే కానిస్టేబుల్స్ మిగతా సిబ్బందిని కూడా ఈ విచారణ జరుగుతున్నటువంటి సమయంలోనే వాళ్ళని కూడా పిలిచి ఇక ఇటు విచారించడం జరిగింది. వాళ్ళ స్టేట్మెంట్లను కూడా రికార్డ్ చేశారు. ఇక ఇప్పుడే ఈ విచారణ 5 రోజుల పాటు కస్టడీ విచారణ ముగియడంతో ఇటు ఇద్దరిని కూడా నాంపల్లి కోర్టుకు తరలించారు. ఇక వీటికి సంబంధించి ఇవాళ ప్రణీత్రావు ప్రధాన నిందితుడు ఎవరైతే ఉన్నారో ప్రణీత్రావు యొక్క బెయిల్ పిటిషన్ కూడా నాంపల్లి కోర్టులో ఇవాళ విచారణకు రాబోతుంది. మరోవైపు ఇప్పటివరకు టెలిగ్రాఫ్ యాక్ట్ అనేది ఇప్పుడు కొత్తగా ఈ టెలిగ్రాఫ్ యాక్ట్ ద్వారా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసులు నమోదు చేసేందుకు పోలీసులు నిర్ణయించుకున్నారు కాబట్టి వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా కోర్టుకు పోలీసు అధికారులు తెలియజేయబోతున్నారు. ఇక ఇదిలా ఉంటే రాధాకిషన్ రావు యొక్క బెయిల్ పిటిషన్ నేడు విచారణకు రాబోతోంది. ఎందుకంటే ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు రాధాకిషన్ రావు. ఆయన్ను ఖచ్చితంగా కస్టడీకి తీసుకోవాలని చెప్పని పోలీసులు భావిస్తున్నారు కాబట్టి ఈ యొక్క బెయిల్ పిటిషన్ కస్టడీకి తీసుకునేందుకు సంబంధించినటువంటి కస్టడీ పిటిషన్ కూడా ఇవాళ నాంపల్లి కోర్టులో విచారణకు రాబోతోంది. ఇప్పటికే రాధాకిషన్ రావుకు సంబంధించినటువంటి యొక్క ఏదైతే రిమాండ్ రిపోర్ట్ ఉందో రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు అనేక కీలక విషయాలను కూడా తెలియజేశారు. వాస్తవానికి టాస్క్ ఫోర్స్ వ్యవస్థను వాడుకొని రాధాకిషన్ రావు ఏ రకంగా అధికారుల చేత డబ్బులు వసూలు చేయించి టాస్క్ ఫోర్సు సిబ్బంది చేత అనేక ప్రాంతాల్లో డబ్బులు వసూలు చేయించాడు, అలాగే వీటికి సంబంధించి ఎక్కడెక్కడ వీళ్ళందరూ సిబ్బంది అంతా రైడ్స్ చేశారు, ఈ విషయాలకు సంబంధించినటువంటి కీలక ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని రాధాకిషన్ రావు యొక్క రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు తెలియజేయడం జరిగింది. మొత్తం అటు మునుగోడు ఎన్నికల్లో 3.5 కోట్లు కోమటిరెడ్డి దగ్గర నుంచి వసూలు చేయడం దగ్గర, అలాగే దుబాకా ఎలక్షన్స్లో 1 కోటి రూపాయలు వసూలు చేయడం రఘునందనరావు దగ్గర నుంచి, ఆ తర్వాత మరొక నేత దగ్గర నుంచి 70 లక్షలు వసూలు చేయడం, ఇలా కోట్ల రూపాయలు వసూలు చేసినటువంటి విషయాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా రిమాండ్ రిపోర్ట్లో పొందుపరచడం జరిగింది. సో ఈ రకంగా రాధాకిషన్ రావుకు సంబంధించినటువంటి పాత్ర అనేది చాలా కీలకంగా ఉంది కాబట్టి ఆయన్ను కస్టడీకి తీసుకొని విచారిస్తే అసలు వీళ్ళు ఎంత మొత్తంలో వసూలు చేశారనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది కాబట్టి ఇవాళ ఆయన్ను కస్టడీ పిటిషన్ వేసి ఇవాళ సాయంత్రం కస్టడీకి తీసుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ కూడా పోలీసులు కోరుతున్నారు. మరి కోర్టు ఎన్ని రోజులు కస్టడీకి ఇస్తుంది అనేది కూడా కొంత వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రాధాకిషన్ రావు యొక్క తన కస్టడీకి తీసుకున్న సందర్భంలోనే మొత్తం అసలు ఎంత మొత్తంలో వసూలు చేశారు, ఇంకా ఏ నేతల దగ్గర వసూలు చేశారు, ఇతను ఇప్పటికే రిమాండ్ కాపీలో క్లియర్గా తెలియజేశారు. కేవలం తమ చీఫ్ అయినటువంటి ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు యొక్క ఆదేశాలతోనే మొత్తం ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి అధికారులందరూ కూడా ఒక టీమ్గా ఏర్పడి సిబ్బంది చేత యొక్క రైడ్స్ చేసి పెద్ద మొత్తంలో వసూలు చేశామనేటువంటి విషయాలను కూడా రిమాండ్ రిపోర్ట్లో ఆల్రెడీ తెలియజేశారు కాబట్టి వీటికి సంబంధించినటువంటి పూర్తి విషయాలన్నీ కూడా బయటికి రావాలంటే ఖచ్చితంగా రాధాకిషన్ రావును కొంత కస్టడీకి తీసుకొని విచారిస్తే మరిన్ని డీటెయిల్స్ తెలుస్తాయని భావిస్తున్నారు కాబట్టి ఇవాళ ఆ కస్టడీ పిటిషన్ వేసి సాయంత్రం వరకు రాధాకిషన్ రావును కస్టడీకి తీసుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ ప్రభాకర్ రావు ఎస్ఐబి చీఫ్ మొత్తం ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ ఉదంతం అంతా కూడా ఇటు ప్రభాకర్ రావు చుట్టూ తిరుగుతుంది కాబట్టి ఇవాళ ఆయన ఇవాళ లేదా రేపు
ఇండియా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇండియాకి రాగానే హైదరాబాద్లో అడుగు పెట్టగానే ఆయన అదుపులోకి తీసుకొని ఆయన కొంత విచారించే అవకాశం ఉంది. ఆయన ఒకవేళ హైదరాబాద్ వస్తే మాత్రం కొంత అరెస్ట్ చూపించినటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక రాధాకృష్ణ రావు ఇచ్చినటువంటి రిమాండ్ రిపోర్ట్లోనే వేణుగోపాలరావు అనేటువంటి మరొక అడిషనల్ ఎస్పీ పేరు కూడా అధికారి కూడా పేరు కూడా బయటకు వచ్చింది. కాబట్టి ఆయన్ని కూడా అదుపులోకి తీసుకొని విచారించి ఆయన అరెస్ట్ను కూడా చూపించినటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే పెద్ద మొత్తంలో అధికారుల యొక్క పాత్ర అనేది చాలా కీలకంగా ఉంది. కాబట్టి వీళ్ళందరినీ విచారిస్తే అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అలాగే ఒక కింది స్థాయి సిబ్బంది దగ్గర నుంచి ప్రధాన వ్యక్తి వరకు మొత్తం అసలు ఈ వ్యవహారం అంతా కూడా ఎలా నడిచినటువంటి వాస్తవాలు బయటకు వస్తాయి. కాబట్టి ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి ప్రతి ఒక్క అధికారిని కూడా ఇటు విచారించి అవసరమైతే అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించినటువంటి ఆ పూర్తి డీటెయిల్స్ తెలుసుకునేందుకు అధికారులు సంసిద్ధంగా ఉన్నారని చెప్పుకోవాలి. యశోద.